తెర మీదకి వస్తున్న అంశం ఏంటంటే ఇందాక మీరు ప్రస్తావించారు విభజన చట్టం గురించి చెప్పారు మొత్తం మన రాష్ట్రం ఎలా ఏర్పడింది అంతా చెప్పారు ఓకే బాగుంది కానీ రాష్ట్రం మన ఉమ్మడి రాష్ట్రం విభజన జరిగినప్పుడు తెలంగాణ ఏర్పాటు జరిగినప్పుడు ఆ విభజన చట్టం సమయంలో తెలంగాణలో హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది ఇప్పుడు జోక్యం మన విషయంలో జోక్యం చేసుకోలేంది అప్పుడు ఎందుకు జోక్యం చేసుకుంది అదే నేపథ్యంలో ఇక్కడ కూడా జోక్యం చేసుకునే అవకాశం లేదా అనేది ఇక్కడ ప్రశ్న హైదరాబాదులో జోక్యం చేసుకోవడానికి హైదరాబాదు మనకి ఇప్పటికి కూడా మన రాజధాని అనండి మనకు ఇంకా ఒక 4 సంవత్సరాలు ఆ రాజధాని మందే మనంతటా మనం వచ్చేసాం కదా గత ముఖ్యమంత్రి గారు వదిలేసారు కదా ఆయన వదిలేసి 10 ఏళ్ళు ఉండమని చెప్పినా ఉండలేదు కదా ఆయన వదిలేసి వచ్చి కేంద్రం దగ్గర నుంచి డబ్బులు తెచ్చుకోవడానికి డబ్బులు డిమాండ్ చేయడం కోసం ఆయన ఇక్కడికి వచ్చాడు కేంద్రం నేను డబ్బులు ఇస్తానంది నీకు భూమే సెలెక్ట్ అవ్వలేదు డిజైనే సెలెక్ట్ అవ్వలేదు ఇప్పుడు మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ ప్లానింగ్ తీసుకెళ్తే కానీ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వరు సార్ అంటే అవసరమైతే చెట్ల కింద కూర్చునైనా పరిపాలన చేస్తామని చెప్పారు మీకు గుర్తుందో లేదో చెట్ల కింద కూర్చునైనా రాజధాని కట్టుకుంటాం నిర్మించుకుంటాం అని చెప్పారు చంద్రబాబు గారు అప్పుడు సార్ జోబులు కొట్టేటోడు చెట్టు కిందనో పుట్ట కిందనో గుట్ట కిందనో ఉంటాడు వాడు ఒరిజినల్ అనే బిల్డింగ్లో ఉంటే వాడిని పోలీసులు పట్టుకుంటారు అటువంటి డ్రామా ఆడాడండి ఈయన చెట్టు కింద కూర్చొని పరిపాలన చేయాల్సిన పరిస్థితి ఏం పట్టింది మనకు వేల కోట్ల రూపాయల సంపదన అంతా అక్కడ వదిలేసి వచ్చి నేను ఇవాళ చెట్టు కింద కూర్చుంటాను పుట్ట కింద కూర్చుంటానంటే ఎలా నమ్ముతారండి ఈరోజు కాదు కనీసం 70 ఏళ్ళు అయింటుంది 60 ఏళ్ళు దాటిపోయి ఉంటుంది పంజాబ్ హర్యానా విడిపోయి ఈరోజు కూడా ఒకే రాజధానిలో పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఐక్యతను బట్టి నువ్వు అక్కడ వచ్చిన రావడం విడిపోతుండగానే కేసీఆర్తో ఎందుకు తగాద పెట్టుకున్నావు నీకు ఉంది ఏసీబీ నాకు ఉంది నాకు ఉన్నారు సిఐడీలు నాకు పోలీసులు ఉన్నారు నువ్వు తగాద ఎందుకు పెట్టుకున్నావు నువ్వు ఒక ఇంట్లో 2 కొడుకులకు పెళ్లి చేస్తే వెంటనే అతను కూడా వాళ్ళకి తగాద పెట్టి బయటకు వచ్చి నువ్వు ఇవాళ నీతి కబుర్లు చెబితే ఎట్లా నేను చెట్టు కింద ఉండి జరిపిస్తాను పుట్ట కింద ఉండి జరిపిస్తాను ఏ నీ సొమ్ము కాదు కదా ప్రజల సొమ్ము కాదా ఇప్పుడు ఉన్న ఆఫీసులన్నీ నువ్వు ప్రైవేట్ మేనేజ్మెంట్ చేతులలో పెట్టి మనం నడిపించుకుంటున్నాం నువ్వు 5 సంవత్సరాలు నీకు మంచి పరిపాలన చేయమని నీకు ఇస్తే నువ్వేం చేశావంటే ప్రజలు అదే నమ్మి ఓట్లేశారు కదా 2014లో 2014 వాళ్ళకు తెలియదు కాబట్టి ఓట్లేశారు అప్పటికి మనము విడిపోయిన స్థితిలో ఉన్నాం ఎక్కడ రాజధాని ఇంకా ఇంకా రాజధాని లేదు ఏం లేదు అప్పుడు రాజధాని నువ్వుగైనా ప్రకటించేసి నేను అమరావతిలో అక్కడ పెడతానంటే అసలు నీకు ఓట్లే వేసేవాళ్ళు కాదు ఎందుకంటే అది 3 పంటలు పండే భూమి 3 పంటల భూమిని ఎట్టి పరిస్థితుల్లో పాడు చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దని సుప్రీంకోర్టు హైకోర్టు పార్లమెంటు సాక్షిగా వాళ్ళు చెప్పారు అటువంటి భూమి జోలికి వెళ్ళొద్దు అని వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారు ఆ రోజు మీకు మీ మీద మేము కేసు వేయలేకనా డిసైడ్ అంత చేసి రాజధాని మేము శంకుస్థాపన చేస్తున్నాం మోడీ గారిని తీసుకొచ్చేసి 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జగన్కు రేపు తెల్లారితే ఇదనగా మీరు మీ అనువాయులతో విజిటింగ్ కార్డు పంపిస్తారా 67 మంది మేము ఎమ్మెల్యేలు ఉంటే మమ్మల్ని పట్టించుకోరా ఇవాళ నీకు 20 మంది ఎమ్మెల్యేలు లేరు నిన్ను పిలిచి మేము అఖిలపక్షం కూర్చోబెట్టాలా ఆ బీజేపీకి ఆ రోజు 2 ఉన్న ఇవాళ నీకు ఒకటి కూడా లేదుగా మిమ్మల్ని ఏ రకంగా అఖిలపక్షానికి పిలవాలి పిలుస్తాం మీరు పద్ధతికి ఉంటే పిలుస్తాం మీకు పద్ధతే లేదు ప్రతి కార్యక్రమము రేపు మొదలు పెడతామన్నాగా ఈరోజు ముందే మీరు జనాల దగ్గరికి తీసుకెళ్ళి లేనిపోని అబద్ధాలు మీ మీడియా ద్వారా చెప్పిస్తున్నారు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి